ఏందయ్యా ఇది? హాఫ్ అయినా వచ్చి ఉంటాం అంటే ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటుంది అన్నారు. ఎవరిని అడిగినా అదే చెప్తున్నా. ఎక్కడా? హాయ్ గైస్, దిస్ ఇస్ నాని గొల్లపూడి. ఈరోజు వయనాడ్లో మేము ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. స్టార్ట్ అవుదాం. ఇంకా మొత్తం మీద చెంబర్ పీక్ వచ్చేసాం. ఇక్కడ బుల్షెట్ థింగ్ ఏం చేసామంటే కెమెరా టికెట్ అని చెప్పి 54కి తీసుకున్నాం. కానీ అక్కడ వీడియో క్యామ్కి 300 రూపీస్ అంట. వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం, బట్ మాకంటే తెలివిగా ఉన్నారు వాళ్ళు. డైరెక్ట్గా చూడంగానే గోప్రో ఇరికే అది మళ్ళీ మన దగ్గర మనీ తీసుకున్నారు. ఏం చేయలేము, కొన్ని కొన్నిసార్లు మనం ఎన్ని చేసినా. కానీ థింగ్ ఏంటంటే దీనికి ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వన్ వే అంత మీరు పీక్ వచ్చేదాకా వన్ వేనే ఉంటుంది. అందుట్లో ఇక్కడ ఒక థింగ్ ఉంది, టికెట్స్ తీసుకునే దగ్గర 1750. 5 మెంబర్స్కైనా 2 మెంబర్స్కైనా 3 మెంబర్స్కైనా 1 మెంబర్కైనా 1750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నాకు తెలిసి మేమైతే వేరే వాళ్ళతో కొలాబ్ అయ్యి ఇట్లా 7 మెంబర్స్ కలిసి టికెట్ తీసుకున్నాము. బట్ వ్యూస్ మాత్రం హైలైట్ ఉన్నాయి. హర్ష, హర్ష, ఏ ఓహో, స్మార్ట్ స్టైల్ కందడు పతాలకు మోడల్. అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ బాగుంది. 1 hour later. అమ్మో, అరాచకం ఉందయ్యా. మనకు సాంగ్ ఉంది కదా, ఎక్కువ తలమెట్టు నువ్వు కొండ నడిగి కొట్టు అని. ఒక మెట్టే ఉంటుంది, తర్వాత అంత పైకి ఎక్కడమే. అందుట్లో మనం వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాం. వాటర్ బాటిల్కి ఎంత వస్తే 50 రూపీస్ కదా, ఇక్కడ పడేయకుండా తీసుకొస్తారని చెప్పి 50 రూపీస్ రీఫండబుల్ పెట్టు. ఫైనల్లీ హర్ష కలిపి వచ్చింది. పాపం రొప్పుతున్నాడు. అంటే నేను కూడా రొప్పుతున్నా, బట్ ఎక్కచ్చు, ఇంకా కొంచెం దూరం, ఓపిక ఉంది. చూద్దాం. అదిగో అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఈ దారి ఇదిదా దారి, ఇదే దారిలో నడవాలి. వాటర్ ఫ్లో అదే, నిన్న వర్షం పడి ఎక్కడన్నా వాటర్ ఫ్లో ఎక్కువ పడింది. ఈరోజు నా వైట్ షూస్ ఎర్రంగానే రా. అందులో ఈరోజు వర్షం లేదు, ఎండగాస్తుంది, అది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ట్రెక్కింగ్ కష్టాలు
అదే మాత్రం పైన కొండ వ్యూ మాత్రం బాగుంది. కాదు కొంచెం దిగితే పరిగెత్తుకుంటూ పడమే కదా. బ్యాగ్లో పెట్టి పెట్టుకో హర్ష. ఎంత దూరం ఎక్కింది? విఆర్ రీచ్డ్ అంట. ఎక్కరా ఫైనల్లీ దారి ఎక్కడ కూర్చోడానికి ఉందా? ఇలా ఉంది, ఒక డౌన్లో కార్స్ ఉన్నాయి, అక్కడ పార్క్ చేసి అది ఫస్ట్ చెక్ పాయింట్. అక్కడ పార్క్ చేసుకొని మనం ఇలా ఇదంతా ఈ కిందంతా ఇట్లా ట్రెక్ చేసుకుంటూ ఇట్లా ఈ సైడ్కి వస్తాం. వ్యూస్ అయితే హైలైట్. అట్లా వస్తా ఉన్నాడు. కూర్చోడానికి ప్లేస్ దొరికింది సార్. వ్యూ ఎంజాయ్ చేస్తాం. అప్పుడియా అప్పుడు నా సిట్టింగ్ పన్నా. మాతో ట్రెక్కింగ్ ఇంకో కొత్త పర్సన్ జాయిన్ అయ్యాడు. అదిగో వెళ్తా ఉన్నాడు. మనకంటే బాగా ఎక్కుతున్నాడు. అయినా బాగుంది రా ఇడు కూర్చొని ఇటు చూస్తుంటే. జులై సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, రిషికొండ మీద అరుగు ఉంటుంది, అరుగు దగ్గర కూర్చొని చూస్తుంటే వైజాగ్ మన కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుందని. బట్ ఇప్పుడు లేదనుకో. పోదామా హర్ష? లెట్స్ గో. లే ఇంక బారే పిలుస్తున్నాడు ఆయన. అదో పైన ఆ అంకుల్ అదిగా అక్కడ నుంచి అని అన్నారు. పైన గార్డ్స్ ఉంటారు హర్ష ఎవ్రీ హాఫ్ కిలోమీటర్కి. మళ్ళీ ఇంటికి వెళ్ళి రమ్మని చెప్పాడు ఆయనకి. చెప్పాగా 35 30. డిలీట్ హిల్స్ వేసుకొని వస్తే హిల్స్ కాదు హీల్స్. ఏం మాట్లాడుతున్నామో కూడా మనకే అర్థం కావట్లేదు కదరా. ఏంటో మళ్ళీ కూర్చున్నా. అయ్యా జస్ట్ మిస్. చెప్పమ్మా. రే నువ్వే అనుకున్నావు కదరా. అదిగో ఆడికెళ్ళి ల్యాండ్ అయ్యే వాళ్ళం రా. జస్ట్ మిస్. ఏదైందా ఎట్టుంది టూరుకుతారండి ఇట్ట. ఏంది చదువుకోండి. ఏం చెప్తా? ఫిజిక్స్ కెమిస్ట్రీ ద థర్మోమీటర్ కమ్స్ ఇన్ దిస్ వే. చాలేదా? స్టిల్ గోస్. వన్ కిలోమీటర్. ఇక్కడ ఉండే బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడి నుంచో చెవులు మూసుకొని సౌండ్ విన్నా కూడా వాటర్ఫాల్ సౌండ్ అనిపడింది. ఒక్కోసారి అనిపిస్తుంది మన తిరుపతి మెట్లు ఎక్కడ ఉన్నాయి అని.
ఇప్పుడు ఆ మెట్లు ఎక్కాలి. పైన అది వెళ్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అర్స ప్లెయిన్గా చూసి పిక్ పాయింట్కి వచ్చేసామేమో, బాగుంది అని అంటే ఇంకా పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇంకా చాలా ఉంది, 1000 meters హై. చూడండి ఎంతమంది ఎక్కుతున్నారు. హాయ్ బ్రో. ఇది ఇంకా ఎక్కడ ఉన్నారు, ఫోటోస్ తీసుకుంటూ వస్తున్నారు. లేదర్ సార్, ఇంకా ఆల్మోస్ట్ 1000 meters హై. లేదా అరే హార్ట్ లే, కానీ హార్ట్ షేప్లో ఉంటుంది అది. అక్కడ నుంచొని ఉన్నాడు చూడు, ఆ పైన ఒక పర్సన్ నుంచొని ఉన్నాడుగా. దట్స్ ద పాయింట్. ఏం పేరు బ్రో మీ పేరు? ఏం పేరు బ్రో మీ పేరు? మోహిత్. అరే నేను ఈ పోస్ట్ అన్నది ఆల్మోస్ట్ నుంచి టాప్ ద మౌంటైన్ వచ్చేసాను. అన్న మీది హైదరాబాద్ కదా? బ్రో వీళ్ళు కన్యాకుమారికి బైక్ పార్సిల్ చేసుకొని కన్యాకుమారి నుంచి ఇట్లా ట్రిప్ చేసుకుంటా వచ్చారు. ఈ ఆడియోలు అన్నీ పెట్టాలరా, కింద పడిపోయా. ఎక్కడన్నా హైదరాబాద్ లో మీద ఉప్పల్ ఉప్పల్ తెలుసా చెప్పిన ఉప్పల్ దగ్గరలో. ఎక్కడ ఉప్పల్ దగ్గరలో అంటే చిలకనగర్ తెలుసా? అందుకని ఉప్పల్ అన్న. చింతల్ చింతల్ కాదు. ఏమో మనకి అంత ఐడియా లేదు అటు సైడ్ ఇటు సైడ్. హర్ష దాబాద హర్ష నా కోసం బ్రో. సారీ సారీ సారీ. ఇంకో ఫ్రెండ్ అది కాదురా, తల కాదురా, నోట్లో చేయి పెట్టు తెలుస్తుంది. అది మీ కంటెంట్ అంతా వీడియో పెట్టుకుంటే వైరల్ అవుతాను. పోయన్నా వద్దన్నా 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 పడతారన్నా. ఓడా ఏది లేక అది కాదు, హార్ట్ లేకుంటది పైన పైన అది. హర్ష ఆగర్ష హైలైట్ వ్యూ అసలు. ఇంకా పైకి వెళ్ళాలి. హర్ష ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు నిన్న కన్నా ఈ పీక్ గురించి చెప్పాడు. మేము 9 to 12 కల్లా వచ్చేసామని ఫైనల్లీ పీక్ వచ్చేసాం హర్ష. ఫైనల్లీ హార్ట్ లేక్ దగ్గరకు వచ్చాం. హార్ట్ షేప్ సరిగా లేదు కానీ హార్ట్ లేక్ అదే హార్ట్ లేక్. ఏందట ఏదో చెప్తున్నావు, ఇది హార్ట్ లేక్ ఏందా ఛానల్లో? దానికోసం తగ్గించుకుంటా. ఫైనల్లీ ఎండ్ పాయింట్కి అయితే వచ్చాం. పైకి మనం వచ్చింది ఇదిగో ఈ హార్ట్ లేక్ చూడడానికి. అందులో ఒక ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అందులో ఇదే పీక్. ఆల్మోస్ట్ ఇది వీక్ డేస్ అయ్యేసరికి చాలా అంటే ఫ్రీగా ఉంది. అందులో మార్నింగ్ టైం కాబట్టి అంత ఎక్కువ మంది కూడా ఏం రాలేదు. వీకెండ్స్ అయి ఉంటే మాత్రం చాలా అయినా ఇబ్బంది ఏమి ఉండదు. ఏ టైం అయినా కూడా పర్ డేకి 200 members, అంతకుమించి ఎక్కువ అలౌ చేయరు.
హాట్ వ్యూ చూపిస్తాను. ఒక్క నిమిషం, అక్కడ కూర్చొని ఉన్నారు కదా, అది వ్యూ పాయింట్. మొత్తం మీద వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇంకా బైక్ ఉంది కదరా, అది వ్యూ పాయింట్. ఆల్మోస్ట్ ఇట్లా ట్రిప్స్ చేసేటప్పుడు హ్యాండ్ క్యాష్ ఇంపార్టెంట్, యాసా లేకపోతే చచ్చిపోతామా, ఎక్కడ పడితే అక్కడ ఫోన్పేలు ఉండవు. Dance, 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 dance